हाय ना पेर पवन कुमार टीएसके नेनु मार्केटिंग कोच मीरंदरू मी इंटी गेट्ल मुंदु चूसे ओक कामन बोर्ड अदि एंटि तेलुसा दानि नो पार्किंग बोर्ड अंटारु ई नो पार्किंग बोर्ड अंटे एं लेदंडि ओक कंपनी वाल प्रोडक्ट नि लेदा वाल ब्रांड नि मीकु पर्चेस चेयडं कोसम मी गेट दग्गर नो पार्किंग तो पाटु ఆ కంపెనీ యొక్క ఆఫర్ కానీ లేదా బ్రాండ్ కానీ లేదా వాళ్ళ అడ్రస్ కానీ ప్రింట్ చేసి మీ గేట్లో కడుతుంది. దీన్ని నో పార్కింగ్ బోర్డ్ అడ్వర్టైజింగ్ లేదా నో పార్కింగ్ బోర్డ్ మార్కెటింగ్ అంటాము. ఈ నో పార్కింగ్ బోర్డ్ అనేది మీ ప్రొడక్ట్ని ఎఫెక్టివ్గా టార్గెటెడ్ కస్టమర్లకు కమ్యూనికేట్ చేయడానికి పనికొచ్చే చాలా యూజ్ఫుల్ టూల్. మన తెలుగు రాష్ట్రాల్లో మీరు ఏ జిల్లా తీసుకున్నా, ఏ మండలం తీసుకున్నా, ఏ ఊరు తీసుకున్నా దాదాపు మీరు ఆ గేట్లకి ఏదో ఒక కంపెనీ నో పార్కింగ్ బోర్డ్ని చూసే ఉంటారు. ఒక మనప్పురం ఫైనాన్స్ కావచ్చు, ఒక ముత్తూట్ ఫైనాన్స్ కావచ్చు, లేదా ఆర్బీఐ లాంటి బ్యాంక్ కావచ్చు, లేదా రిలయన్స్ ఫ్రెష్ కావచ్చు, లేదా సిఎంఆర్ షాపింగ్ మాల్ లాంటివి కావచ్చు. వాళ్ళు ఏ బిజినెస్లో ఉన్నా సరే వాళ్ళు ఉన్న బిజినెస్ లొకేషన్ నుంచి ఆ చుట్టుపక్కల ఏరియాలో వాళ్ళకి ఎక్కడైతే టార్గెటెడ్ కస్టమర్ ఉంటారో, ఎక్కడైతే వాళ్ళ టార్గెటెడ్ మార్కెట్ ఉందో, ఎవరికైతే వీళ్ళు వాళ్ళ ప్రెజెన్స్ని తెలపాలనుకుంటున్నారో వాళ్ళని టార్గెట్ చేసి ఆ ప్రతి ఒక్క స్ట్రీట్లో కానీ, ఆ ప్రతి ఒక్క ఊర్లో కానీ, ప్రతి ఒక్క గేట్కి వీళ్ళు నో పార్కింగ్ బోర్డు కట్టే ప్రయత్నం చేశారు. అలా చేయడం ద్వారా ఏం జరుగుద్ది, ఆ కస్టమరు అంటే మీన్ కస్టమర్ అంటే ఎవరు ఇక్కడ, ఆ మనప్పురం ఫైనాన్స్ కావచ్చు, ఆర్బీఐ బ్యాంక్ కావచ్చు, లేకపోతే సిఎంఆర్ షాపింగ్ మాల్ కావచ్చు, లేకపోతే రిలయన్స్ ఫ్రెష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏదైతే టార్గెటెడ్ కస్టమర్ అనుకున్నారో వాళ్ళ దగ్గర వీళ్ళ బ్రాండ్ని రిపీటెడ్గా గుర్తు చేయడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు మీరు కనుక మీ వ్యాపారానికి నో పార్కింగ్ బోర్డు వాడాలనుకుంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇట్లా ప్రతి గేట్కి మీరు చూసే ఉంటారు ఇట్లా నో పార్కింగ్ బోర్డులు. మీరు కూడా మీ ఊర్లో మీరు కావాలనుకున్న టార్గెటెడ్ కస్టమర్ దగ్గర మీరు కట్టచ్చు. ఈ నో పార్కింగ్ బోర్డు తయారవడంలో రెండు రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి స్క్రీన్ ప్రింట్ అంటాం, ఒకటి యూవీ ప్రింటింగ్ అంటాం. యూవీ ప్రింటింగ్ అంటే ఇది మిషన్తో అయ్యే ప్రింటింగ్ అండి. మల్టీ కలర్ మీకు ఏ సైజ్ అయినా చేసుకోవచ్చు, ఏ కలర్ అయినా ప్రింట్ చేసుకో, ఆఖరికి ఇట్లా మన మనుషుల ఫోటో ఉంటే మనుషుల ఫోటో కూడా ప్రింట్ అవుతుంది ఆ బోర్డు మీద. దాన్ని యూవీ ప్రింటింగ్ అంటారు. సేమ్ ఫ్లెక్స్ ప్రింట్ అంటే ఫ్లాట్ బెడ్ యూవీ మిషన్ మీద ప్రింట్ అవుతుంది. రెండో రకమైన ప్రింటింగ్ ఏమంటారంటే నో పార్కింగ్ బోర్డు స్క్రీన్ ప్రింటింగ్ ఉంటుంది. స్క్రీన్ ప్రింటింగ్ అంటే దాంట్లో కూడా నాలుగు కలర్లు మనుషుల బొమ్మలు వచ్చేట్టు చేయొచ్చు, కానీ మిషన్ వచ్చినంత క్వాలిటీ రాకపోవచ్చు. మీ కలర్ మిక్సింగ్ మీద కానీ లేకపోతే ప్రింట్ చేసేప్పుడు మాన్యువల్గా ప్రింట్ చేస్తారు కాబట్టి, సిఎంవైకి ఫోర్ కలర్స్ ప్రింట్ చేస్తారు కాబట్టి చేసేప్పుడు ఏమైనా రిజిస్ట్రేషన్ మిస్ అవుతే కొంచెం తేడా వస్తుంది, బట్ అది కూడా క్వాలిటీ బాగుంటుంది. కానీ స్క్రీన్ ప్రింటింగ్ చేయాలంటే మినిమం 1000 క్వాంటిటీ బోర్డ్స్ ఉండాలి. అంతకన్నా తక్కువ ఉంటే మాత్రం యూవీ ప్రింటింగ్తోనే సాధ్యమవుతుంది. స్క్రీన్ ప్రింటింగ్లో 1000 కన్నా ఎక్కువ ఉంటే మాత్రం మనం స్క్రీన్ ప్రింటింగ్లోకి వెళ్ళొచ్చు. ఈ నో పార్కింగ్ బోర్డు కట్టేప్పుడు లేదా నో పార్కింగ్ బోర్డు ఎగ్జిక్యూషన్ చేసేప్పుడు మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటంటే, మీరు ఇక్కడ బోర్డులో అబ్జర్వ్ చేసినట్టయితే నో పార్కింగ్ బోర్డు ప్రింట్ అయిన తర్వాత మీరు ఎవరైతే పిల్లవాడిని కట్టమని చెప్తారో వాడు సరిగ్గా కట్టకుండా, వాడు వంద కట్టగానే వాడికి ఏదైనా ఫోన్ రావచ్చు, లేదా పబ్జీ గేమ్ ఆడుకోవాల్సి రావచ్చు, వాడికి ఏ పని అయినా పడవచ్చు. సో మీ బోర్డులో కొన్ని పడేసే ఛాన్స్ ఉంటుంది. అట్లా కాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే, నో పార్కింగ్ బోర్డు ప్రింట్ చేసిన వెంటనే మీ ముందే లేదా మీ ప్రింటింగ్ అయిన దగ్గరే మీరు ఎన్నైతే ప్రింట్ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1000 ప్రింట్ చేశారనుకోండి, 1 నుంచి 1000 వరకు ఒక్కొక్క బోర్డుకి ఒక్కొక్క నెంబర్ పర్మనెంట్ మార్కర్తో వేయమని చెప్పండి. 1000 ప్రింట్ అవుతాయి కదా, 1000 ప్రింట్ అయిన తర్వాత ఈ కట్టే పిల్లవాడికి 1000 బోర్డులు అప్పచెప్పి ఈ 1000 ఫోటోస్ కూడా మీకు సబ్మిట్ చేయమని చెప్పండి. దీని ద్వారా ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మార్కెటింగ్లో మీరు ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ఏజెన్సీని ఎవరైనా అడిగితే మేము నో పార్కింగ్ బోర్డులు కట్టి మీకు ఎన్ని కట్టేమో అన్ని ఫోటోలు మీకు సబ్మిట్ చేస్తామంటారు. కానీ వాళ్ళు కట్టిన 19వ బోర్డు 108వ బోర్డు అని చెప్తే కూడా మీరు దొరకపట్టలేదు. రెండు ఫోటోలు ఒకటేలా ఉంటాయి, రెండు బోర్డులు ఒకటేలా ఉంటాయి, కానీ మీరు పట్టుకోలేదు. దాని నుంచి మీరు తప్పించుకోవాలి, మంచి క్వాలిటీ ఎగ్జిక్యూషన్ జరగాలంటే మీరు సింపుల్గా చేయాల్సిన పని ఏంటంటే, 1 నుంచి 1000 వరకు మీరు ఎన్నైతే బోర్డులు ప్రింట్ చేయించారో అన్నిటి మీద 1, 2, 3, 4 అన్నిటి మీద నెంబర్ లేయించి ఎవరైతే కట్టే పిల్లవాడు ఉన్నాడో వాడు ఫోటో సబ్మిట్ చేసేప్పుడు ఆ బోర్డుల మీద ఉన్న అన్ని నెంబర్లు మీకు వచ్చినాయి అని మీరు చెక్ చేసుకోండి. ఎగ్జిక్యూషన్ చేసేప్పుడు కూడా పిల్లవాడు చెప్పండి 1 నెంబర్ బోర్డు తర్వాత 2 నెంబర్ బోర్డు, 2 తర్వాత 3, 3 తర్వాత 4 అట్లా సీక్వెన్స్ ఆర్డర్లు కట్టుకోమని చెప్పండి. సో అప్పుడు రెండు విధాలుగా మీకు పనికి వస్తుంది. ఒకటి, మీరు పంపించిన క్వాంటిటీ కట్టారా లేదా అనేది మీకు తెలుస్తుంది. రెండు, ఏ ఏరియాలో ఎన్ని బోర్డులు కట్టాలో కూడా మీరు ప్లాన్ చేసుకోవడానికి పనికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1000 బోర్డులు మీరు చేస్తే మీరున్న స్టోర్ నుంచి ఈస్ట్ సైడ్ 200, వెస్ట్ సైడ్ 200, కావాలనుకుంటే సౌత్ సైడ్ 300, నార్త్ సైడ్ 300 యాజ్ పర్ యువర్ టార్గెట్ మీరు వాటిని డివైడ్ చేసి కట్టడానికి పనికి వస్తుంది. సో మీరు నో పార్కింగ్ బోర్డు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న పాయింట్స్ ఫాలో అవుతూ, ప్లస్
ఆ డీజిల్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. నో పార్కింగ్ బోర్డ్ ఐడియల్ సైజ్ వచ్చేసి 12 inches హైట్, 18 inches విడ్త్లో ఉంటుంది. అంతకన్నా పెద్దగా చేస్తే మాత్రం వేస్ట్ అవుతుంది, అంతకన్నా చిన్నగా చేస్తే మీ విజిబిలిటీ అనేది, మీరు అక్కడ ఇచ్చిన మ్యాటర్ అనేది ఆ రోడ్డు మీద వెళ్ళే జనాలకు, ఆ గేట్లు చూసే జనాలకు కనపడదు. సో నో పార్కింగ్ బోర్డ్ డిజైన్ చేసేప్పుడు చాలా సింపుల్గా క్రిస్ప్గా ఉండేట్టు డిజైన్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఈ నో పార్కింగ్ బోర్డులు 12 inches 18 inches కాకుండా మనం రకరకాల షేపుల్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ర్యాపిడో చూసుకుంటే ఆ ర్యాపిడో వాళ్ళు కట్టిన నో పార్కింగ్ బోర్డులు వాళ్ళ లోగో ప్రకారం ఇట్లా షేప్లో కట్ అయి ఉంటాయి. మీరు బజాజ్ సూపర్ మార్కెట్ చూసుకుంటే బజాజ్ సూపర్ మార్కెట్స్ కూడా ఆ ట్రాలీ తగ్గట్టు షేప్ కట్ అయి ఉంటాయి. అట్లా రకరకాలుగా మేము ఫర్ ఎగ్జాంపుల్ శ్రీవేదాల జూనియర్ కాలేజ్ చూస్తే వాళ్ళు ఆ అమ్మాయి బుక్ పట్టుకుని ఏదైతే ఉందో ఆ దాన్ని బట్టి ఇట్లా మేము షేప్లో కట్ చేసాము. ఎందుకు అట్లా కట్ చేసామంటే మామూలుగా రెక్టాంగిల్ షేప్లో పెట్టే దానికన్నా కూడా పర్టికులర్ షేప్లో ఉన్నది ఆ గోడకు చూసిన సారీ ఆ గేట్కి చూసినప్పుడు కస్టమర్ దగ్గర ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ చేస్తుంది. ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మనం చేసే నో పార్కింగ్ బోర్డు దేనికోసం చేస్తామండి? కస్టమర్ దగ్గర మన బ్రాండ్ రిజిస్టర్ కావడానికి. ఎప్పుడైతే క్యాజువల్గా రెగ్యులర్గా ఉండే రెక్టాంగిల్ సైజ్ కాకుండా మనం ఎప్పుడైతే ఇట్లా డై కటింగ్లోకి వెళ్ళి చేస్తామో అప్పుడు కస్టమర్ దగ్గర ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది. మీరు ఒకవేళ 500 లేదా 1000 బోర్డులు ప్రింట్ చేసుకున్నప్పుడు ఇట్లాంటి డిజైన్ చేయించుకొని ఇట్లా షేప్ కట్ కనుక చేయించుకుంటే అది మీకు చాలా పనికి వస్తుంది. అది మీ బిజినెస్ని బట్టి, మీ లోగోని బట్టి, మీరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారన్న దాన్ని బట్టి మీరు ఫైనల్ చేసుకోవచ్చు. ఇంకా మీకు నో పార్కింగ్ బోర్డు ఎగ్జిక్యూషన్ సంబంధించిన వివరాలు కానీ లేకపోతే దానికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ కానీ కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. మా రాజ్ఞాడ్స్కి ఫోన్ చేస్తే మీకు మరిన్ని వివరాలు ఇస్తారు. ఇంకా డీటెయిల్గా కావాలంటే హైదరాబాద్ బంజారా హిల్స్లో మా ఆఫీస్ ఉంటుంది, ఒకసారి వచ్చి మీరు కానీ కలవచ్చు. థ్యాంక్ యూ.